విద్యార్థులకి తొమ్మిది గంటలకి నా క్లాస్ ఉంది ఆ తొమ్మిది గంటల క్లాస్ను ఆర్ట్స్ కాలేజ్ క్లాస్ తరగతి గదిలో కాకుండా ఆర్ట్స్ కాలేజ్ ముందుకొచ్చి ఆ ముందును తొమ్మిది గంటల నుంచి ఇప్పుడు సరిగ్గా 11:30 11:37 నిమిషాలు అవుతున్నది ఈ 11:37 నిమిషాల వరకు క్లాసును తీసుకుంటూనే ఉన్నా ఇవాల ఈ క్లాస్లో శివకౌల కవితా లక్షణాలు తిక్కన కవితా శైలి గురించి నేను ఈ 2:30 గంటల క్లాసు చెప్పాను ఇంకా చెబుతూనే ఉన్నాను ఎందుకు తరగతి గదిలో నుంచి క్లాసు తరగతి బయటికి వచ్చింది ఆర్ట్స్ కాలేజ్ ముందుకొచ్చింది అని ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విశ్వవిద్యాలయం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో పాఠాలు చెప్పడానికి ప్రొఫెసర్లు లేక తెలంగాణ ప్రాంతం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చదువుకోవడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందటం లేదు 1970ల కాలంలో ఈ ఉస్మానియా యూనివర్సిటీకి 1264 పోస్టులు శాంక్షన్ అయ్యాయి ఆనాటి ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఆనాడు శాంక్షన్ చేసింది 70ల కాలంలో 1264 పోస్టులు కానీ ఇవాల ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య చూస్తే 360-370 మధ్యన మాత్రమే ఉంది అంటే కాలం మారింది విద్యార్థుల సంఖ్య పెరిగింది చదువుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది యూనివర్సిటీకి వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది కానీ ప్రొఫెసర్ల సంఖ్య పెరగకుండా ప్రొఫెసర్ల సంఖ్య తగ్గిపోయింది తెలంగాణ వచ్చిన తర్వాతనైనా ప్రొఫెసర్లు వస్తారని ఎంతగానో ఆశించాం ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రులు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రులు ఆర్థిక శాఖ మంత్రులు తెలంగాణకు అన్యాయం చేశారని ఆనాడు మనం అందరం చెప్పుకున్నాం తెలంగాణ వస్తే ఉస్మానియా యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ శాతవాహన యూనివర్సిటీ జేఎన్టీయు అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టులన్నీ భర్తీ అవుతాయి మా బిడ్డలకి నాణ్యమైన విద్య అందుతుంది అని మేము అందరం ఆశించాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 8 సంవత్సరాల కాలం పూర్తి అయ్యింది కనుక వాళ్ళకి కూడా ఇంకా నోటిఫికేషన్ రాలేదు ఆ నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేసి శాసనసభ జరుగుతూ ఉన్నది ఈ శాసనసభ జరుగుతున్నది కనుక మా విద్యార్థుల గొంతును మా ఉపాధ్యాయుల గొంతును వినిపించడం కోసం శాంతియుతంగా దీక్ష చేయడం కోసం తరగతి గదిని ఆర్ట్స్ కాలేజీ ముందుకు తీసుకొచ్చాం కనుక ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మా విద్యార్థులకి నాణ్యమైన విద్య తెలంగాణ ప్రాంతంలో పునర్నిర్మాణం జరగడం అంటే విద్యారంగం పునర్నిర్మాణం అవుతేనే తెలంగాణ పునర్నిర్మాణం అవుతుంది విద్యారంగం పునర్నిర్మాణం కావాలంటే మొట్టమొదలు ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి విశ్వవిద్యాలయాల్లో మీరు 1200 పోస్టులకు పైగా భర్తీ చేస్తామని చెప్పారు ఇప్పటివరకు రకరకాల సాంకేతిక సమస్యల వలన నోటిఫికేషన్ రాలేదు అన్ని రకాల నోటిఫికేషన్లు వచ్చినట్లు విశ్వవిద్యాలయానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఈ శాసనసభ సమావేశాల్లోనే మీరు నిర్ణయం తీసుకొని ఇవాళ జరిగే సమావేశం ప్రారంభం బడ్జెట్ సమావేశం రేపటి సమావేశం రేపు సెలవిస్తున్నారు ఇవాళ సాయంత్రం వరకు మీరు విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఖాళీ పోస్టులు మీరు ఆర్థిక శాఖ గుర్తించిన పోస్టులు ఆర్థిక శాఖ అంగీకరించిన పోస్టులు అనుమతించిన పోస్టులు 1200 పోస్టులు ఉన్నాయి గనక వెంటనే వాటి భర్తీ ప్రక్రియ మీరు ప్రారంభం చేయాలని ఇవాల అసెంబ్లీలో మీరు ఆ ప్రకటన చేయాలని ఈ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా మేము ఇంతమంది ప్రొఫెసర్లు ఇక్కడ ఉన్నాం మా విద్యార్థులు మా ముందు కూర్చొని 2:30 గంటలుగా ఈ ఎండలో పాఠం వింటూ ఉన్నారు ఇది మా ఆవేదన ఈ ఆవేదనని కేవలం పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు మీరు గుర్తించండి పరిష్కరించండి దానితో పాటు పౌర సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను పౌర సమాజం తెలంగాణ సమాజంలో ఎప్పుడు చైతన్యవంతంగా ఉండే మేధావులు కళాకారులు బుద్ధిజీవులు విద్య అనేది పరిటవిల్లవలసిన చోట విద్య రోజు రోజుకు క్షీణించిపోతుంటే మీరు మౌనంగా ఉండటం ఇది సరైనది కాదు మీ అందరి గొంతులు విప్పండి ప్రతిపక్షాలు మాట్లాడండి పౌర సమాజం మాట్లాడండి మేము ఈ దీక్షని కంటిన్యూ కొనసాగిస్తూ ఉంటాం మీరు ప్రకటన చేసే వరకు మేము ఈ దీక్షను కొనసాగిస్తాం శాంతియుతంగా కొనసాగిస్తాం రోజు మా విద్యార్థులు ఇక్కడ కూర్చోబెట్టుకొని మేము పాఠాలు చెబుతూ మా దీక్షని మా అసమ్మతిని మేము వ్యక్తం చేస్తాం మీరు ప్రకటన చేసే వరకు కొనసాగుతుందని మా యూనివర్సిటీలో ఉన్న ఈ 360 అధ్యాపక పోస్టులుగా ఉన్నటువంటి మా మిత్రులు నాన్ టీచింగ్ వాళ్ళు మా మిత్రులందరూ ఈ దీక్షా శిబిరానికి మద్దతుగా రావాలని మన కోరికని ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుకుంటూ